ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా ఆయతకాలపు 2వ శుక్రవారము. ఇదిగో కలలు గనువాడు వచ్చుచున్నాడు, రెండు వీనిని చంపుదము. మొదటి పట్టణము ఆది కాండము 37వ అధ్యాయము 3వ వచనము నుండి 4వ వచనం వరకు, 12వ వచనము నుండి 13వ వచనం వరకు, మరియు 17వ వచనము నుండి 28వ వచనం వరకు. మొదటి పట్టణము ఆది కాండము 37వ అధ్యాయము 3వ వచనము నుండి 4వ వచనం వరకు, 12వ వచనము నుండి 13వ వచనం వరకు, మరియు 17వ వచనము నుండి 28వ వచనం వరకు. ముదిమిని పుట్టినవాడు కావున ఇజ్రాయేలు యోసేపును ఇతర కుమారుల కంటే ఎక్కువగా ప్రేమించెను. అతనికి పొడుగు చేతుల నిలువుట అంగీని కుట్టించెను. తమకంటే ఎక్కువ తండ్రి అనురాగమునకు పాత్రుడు అగుటచే యోసేపును అతని సోదరులు ద్వేషింపసాగిరి, అతనితో ప్రియముగా మాట్లాడరైరి. యోసేపు సోదరుల తండ్రి మందలను మేపుటకై షెకేము వెళ్ళిరి. తండ్రి యోసేపుతో, నీ సోదరులు షెకేములో మందలను మేపుచున్నారు కదా, రమ్ము, నిన్ను కూడా వారి దగ్గరకు పంపెదను అనెను. యోసేపు, నేను సిద్ధముగా ఉన్నాను అనెను. అంతటా ఆ మనుష్యుడు వారు ఇక్కడ నుండి సాగిపోయిరి. దోతాను వెళ్ళుదమని వారిలో వారు అనుకొనుచుండగా వింటిని అని చెప్పెను. యోసేపు సోదరులు పట్టిన బాట వెంటనే పోయి వారిని దోత్రానులో చూచెను. వారతనిని దూరాన ఉండగానే చూచిరి. అతడు దగ్గరకు రాకమునపై అతనిని చెంపవలయునని కుట్రపన్నిరి. వారు, ఇదిగో కలలు గనువాడు వచ్చుచున్నాడు, రండి వీనిని చంపి గోతిలో పారవేసి అడవి మృగము మృంగివేసినదని చెప్పెదము, వీని కలలు ఏమగునో చూతము అని తమలో తాము అనుకొనిరి. ఇది విన్న రూబేను యోసేపును కాపాడగోరి అతనిని చంపవలదు అనెను. మనకు ఈ రక్తపాతమేళ యోసేపును ఈ అడవి గోతిలో త్రోయుడు, అతనికి ప్రాణహాని చెయ్యకుడు అని వారితో చెప్పెను. ఈ నెపముతో యోసేపును రక్షించి తండ్రికి అప్పగించవచ్చునని రూబేను తలంచెను. యోసేపు దగ్గరకు వచ్చెను. వారు అతడు ధరించిన పొడుగు చేతుల నిలువు అంగీని తీసివేసిరి. అతనిని గోతిలో పడద్రోసిరి. అది వట్టి గోయి, దానిలో నీళ్లు లేవు. అంతటా వారు తినుటకు కూర్చుండిరి. అంతలో గిలాదు నుండి ఐగుప్తు దేశము పోవు ఇస్మాయేలీయులు బిడారు వారి కంటపడిను. ఇస్మాయేలీయులు ఒంటెలపై గుగ్గిలము బోళ్లము లేపన ద్రవ్యమును తీసుకుని పోవుచుండిరి. అప్పుడు యూదా తన సోదరులతో, యోసేపును చంపి అతని చావును కప్పిపచ్చిన మనకు మేలేమి కలుగును, రండి అతనిని ఇస్మాయేలీయులకు అమ్మివేయుదము, మనము అతనికి హాని చెయ్యరాదు, అతడు మన నెత్తురు కండలు పంచుకొని పుట్టిన తమ్ముడు కదా అని చెప్పెను. దానికి వారు అంగీకరించిరి. ఈ లోపల మిథ్యాను వర్తకులు యోసేపు ఉన్న గోతి ప్రక్కగా వెళ్ళుచుండిరి. వారు అతనిని పైకి లాగిరి. అతనిని 20 వెండి నాణెములకు ఇస్మాయేలీయులకు అమ్మిరి. ఇస్మాయేలీయులు యోసేపును ఐగుప్తు దేశమునకు కొనిపోయిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు సల్పిన అద్భుత కార్యములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 21వ అధ్యాయము 33వ వచనము నుండి 43వ వచనము వరకు, మరియు 45వ వచనము నుండి 46వ వచనము వరకు. మరి యొక్క ఉపమానమును ఆలకింపుడు.
యజమానుడొకడు ద్రాక్షతోటను నాటించి కంచె వేయించెను. గానుగ కొరకు గోతిని త్రవ్వించి గోపురము కట్టించి కాపులకు గుత్తకిచ్చి దూరదేశమునకు వెళ్ళలెను. ద్రాక్ష పండ్లు కోతకు వచ్చినప్పుడు తన భాగమును తెచ్చుకొనుటకై కౌలుదారుల యొద్దకు తన సేవకులను పంపెను. కాని వారు యజమానుని సేవకులను పట్టుకొని ఒకనిని కొట్టిరి, ఒకనిని చంపిరి, మరి ఒకనిని రాళ్ల దెబ్బకు గురి చేసిరి. అప్పుడా యజమానుడు ముందటి కంటే ఎక్కువ మంది సేవకులను పంపెను. కౌలుదారులు వీరిని కూడా అట్లే చేసిరి. అప్పుడు ఆ యజమానుడు తన కుమారుని వారు అంగీకరింతురని తలంచి అతనిని వారి యొద్దుకు పంపెను. అప్పుడు ఆ కౌలుదారులు ఆ కుమారుని చూచి, ఇదిగో ఇతడే వారసుడు, ఇతనిని తుదముట్టిందము రండు, ఈ ఆస్తి మనకు దక్కును అని తమలో తాము చెప్పుకొని వానిని పట్టి ద్రాక్షతోట వెలుపల పడద్రోసి చంపిరి. కాబట్టి ద్రాక్షతోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కౌలుదారులను ఏమి చేయును అని యేసు ప్రశ్నించెను. ఆ దుష్టులను మట్టుపెట్టి కోతకాలమున తన భాగమును చెల్లింపగల ఇతర కౌలుదారులకు ఆ భూమిని గుత్తకిచ్చును అని వారు సమాధానమిచ్చిరి. అప్పుడు యేసు వారితో, మీరు లేఖనములందు ఎన్నడూ చదవలేదా? ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి ఆయెను. ఇది ప్రభువు ఏర్పాటు, ఎంత ఆశ్చర్యకరము! అందువలన దేవుని రాజ్యము మీ నుండి తొలగింపబడి తగిన ఫలమునిచ్చువారికి ఇయ్యబడునని నేను మీతో చెప్పుచున్నాను. ప్రధానార్చకులు, పరిసయ్యులు యేసు ఉపమానములను విని ఇవి అన్నీ తమ్ముగుర్చియే అని గ్రహించిరి. వారు ఆయనను బందీగా పట్టుకొనుటకు ప్రయత్నించిరి. కాని యేసు ప్రవక్తయని భావించి జనసమూహములకు భయపడిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.